రాజధాని అమరావతి భూముల అంశంపై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే వాదనలు వినిపిస్తూ ఉన్నారు. స్టే ఎత్తివేతపై నిర్ణయం తీసుకోని సుప్రీంకోర్టు స్టే ఎత్తివేయాలన్న ప్రభుత్వ వాదనపై సమాధానం ఇవ్వాలని ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి ఢిల్లీ నుండి కళా అందిస్తారు. కళా, కోర్టు ఏం చెప్తోంది? స్వర్ణ, ఎంతో ఉత్కంఠ భరితంగా ఎదురు చూస్తున్నటువంటి ఈ అమరావతి రాజధాని విషయం ఈ రోజు సుప్రీంకోర్టులో ధర్మాసనం ముందు ఇక్కడ వాదనలు వెలువడ్డాయి. ముఖ్యంగా ఈ రోజు రాజధాని అమరావతి భూముల అంశంపై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమైంది. అయితే కొద్ది క్షణాల కిందట ఏపీ ప్రభుత్వం పిటిషన్ ను అంటే జస్టిస్ అశోక్ భూషణ్ ధర్మాసనం ముందుకు ఈ యొక్క అమరావతి కేసు రావడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది దుష్యంత్ దువే ప్రభుత్వం తరఫున వాదించడం జరిగింది. అంటే ఇక్కడ అంటే అమరావతి రాజధాని విషయాన్ని ముఖ్యంగా అంటే అమరావతి రాజధానిగా విషయం కాకుండా మూడు రాజధానులు కావాలన్న విషయాన్ని ప్రభుత్వం తరఫున దుష్యంత్ దువే ఇక్కడ సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. అయితే ప్రతి వాదనలో వచ్చేసి వర్ల రామయ్య, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సహా పిట్టుకు అంటే ఈ యొక్క నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే ఈ యొక్క వాదనలు అంటే అటు ప్రభుత్వం తరఫున ఉన్నటువంటి వాదనలు, తర్వాత ఇటు ప్రతివాదుల తరఫున వాదనలు, ఇద్దరి వాదనలు సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు విన్న తర్వాత ముఖ్యంగా నెక్స్ట్ 4 వారాల వరకు ఈ యొక్క కేసును వాయిదా వేసి తర్వాత తదుపరి విచారణ 4 వారాల తర్వాత వెలువరించాలనేసి తెలియజేశారు స్వర్ణ. సో దీనికి సంబంధించి ఏపీ వాళ్ళు ఏం చెప్తున్నారు? అయితే ప్రస్తుతానికి మాత్రం ఇది కోర్టుకు సంబంధించినటువంటి కోర్టు ఆధీనంలో ఉన్నది. సుప్రీంకోర్టు నెక్స్ట్ వాదనల దాకా మనం చూడాలి. బట్ రాజధాని ప్రభుత్వం తరఫున ఉన్నటువంటి సంబంధించినటువంటి పర్సన్స్ వచ్చేసి వాళ్ళు ఏమంటున్నారంటే తప్పకుండా మా 3 రాజధానులు మేము ఈ కేసులో అంటే మాకి ప్రభుత్వానికి అనుకూలంగా ఫలితాలు రాబోతున్నాయనేసి వీళ్ళు అంటున్నారు. కానీ మొత్తం మీద అయితే కోర్టులో ఉంది కాబట్టి దీని మీద ఏమో ఇంకొక 4 వారాల వెయిట్ చేయమనేసి కోర్టు చెప్పడం జరిగిందనేసి చెప్తున్నారు స్వర్ణ. థ్యాంక్ యూ కళా.